కరీంనగర్ ప్రజలను కరోనా వణికిస్తున్నది. ఇటీవల ఇండోనేషియా నుంచి మత ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన యంత్రాంగం వ్యాధి వ్యాప్తి చెందకుండా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో పిడుగులాంటి వార్త బయటపడింది. మత ప్రచారకులతో కలిసి తిరిగిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ధృవీకరించింది. అతన్ని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ శశాంక వెల్లడించారు. మత ప్రచారకులను కలిసిన వారు ప్రస్తుతం పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తికి సన్నిహితంగా మెదిలిన వారు స్వచ్ఛందంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రికార్డింగ్ మళ్ళా చేసుకోవచ్చు, ప్రాబ్లం అది రాదు. మాస్క్ పెట్టుకుంటే మాస్క్ పెట్టుకుంటే అయిపోయింది. ముంగడికి ముంగడికి గొర్రె దగ్గరకు ముద్దు పెట్టుకోపోరు అన్న, కొంచెం ఎంత కుర్రాడు అన్న. రాజు పోయి మళ్ళీ అంటేనేమో అన్నారు. లింక్లో ఉన్నారన్నారు అయ్యా శిఖరు అమ్మ తోడు కిరణ్ రాజు పోయి సార్ నౌజవాన్ లడ్కా 23 ఇయర్ ఆల్రెడీ స్పీడ్ వరా
अब होशियार रहे तो बड़ा नुकसान हो जाएगा। आपके लिए बोले, ये शहर के लिए बोले, हमारे लिए नहीं, समझ में ना, समझे नहीं। बाकी के लोग जो भी बात नहीं सुनेंगे उसको फोर्स से आप अंदर रखिए, ठीक है। तो यहाँ पे बैरिकेड लगाने के बाद यहाँ पे बैरिकेड को तोड़ने की कोशिश करना नहीं करना, कोई नहीं और एक चीज़ है, आना ही नहीं। हमारे इसमें पूरा 88 लोग है, पूरा 88 लोग इधर, 88 का लिस्ट आपको दे देंगे। अब तक हमारे पास कितना 39 है, बाकी का लोग चाहिए। यहाँ रहे तो एरिया में रहे तो इंतजाम के लिए कोई घबराने के लिए, लोगों की देखभाल हम देख लेंगे। अब वो लोग भी कॉल आ रहे हैं ना, कुछ भी है, हम लोग उनको लेके गए, उनका टेस्ट कराए, उनको कुछ भी नहीं है, अभी भी सिम्टम्स नहीं है। लेकिन 31 सैंपल को भेजे हमने, प्रेस में भी बताया 2 दिन पहले कि सैंपल भेजे, ठीक है। मैं करता हूँ थोड़ा, అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది, అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అటువైపు నుంచి ఇబ్బంది ఏముండదు. ఆరోగ్య బృందాలని కూడా ఈ ప్రాంతానికి పంపించి మళ్ళీ ఒకసారి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ఇళ్ల నుంచి వ్యక్తులకు డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చారని గుర్తించడం జరిగిందో ఆ ఇళ్ల వాళ్ళని కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఇంట్లో వాళ్ళని కూడా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. రాత్రి మన స్టేట్ హెల్త్ అథారిటీస్ తెలిపిన దాని ప్రకారం కరీంనగర్లో ఈ ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మందికి ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న వాళ్ళల్లో, వాళ్లతో పాటు కలిసి తిరిగిన వాళ్లల్లో ఒక వ్యక్తికి పాజిటివ్గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికే వాళ్లతో పాటు తిరిగిన వాళ్ళందరినీ కూడా మనము క్వారంటైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఫెసిలిటీలో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయడం జరిగింది. మరి ఒకసారి ఒక వ్యక్తికి వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వాళ్లతో తిరిగిన వాళ్ళందరి శాంపుల్స్ చెక్ చేయించడంతో పాటు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ లాక్డౌన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ పట్టణంలో జిల్లాలో ఖచ్చితంగా ఇళ్లకు మాత్రమే పరిమితం అవ్వాలి, అత్యవసర సందర్భంలో మాత్రమే. మీరు కేవలం హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం తప్ప ఏ విషయాలకు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము. ప్రజలందరూ కూడా సహకరిస్తే మాత్రమే ఈ భయంకరమైన వైరస్ తోటి, ఈ కనిపించని శత్రువుతోటి మనము పోరాడే అవకాశం ఉంటుంది. మనల్ని మనము కాపాడుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని, ఈ నగరాన్ని, తర్వాత మన జిల్లాని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి. మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నియంత్రించడానికి, మిగతా వారికి రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఎక్కడైతే వీళ్ళు తిరిగారు, అక్కడ సమయం గడిపారు అన్నది మేము నిర్ధారించుకున్నాము. కొద్ది ప్రాంతాన్ని కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ప్రాంత వాసులతోటి, పెద్దలతోటి, వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా మేము కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేయిస్తున్నాము. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి కోఆపరేట్ చేయడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా ఎక్కడైతే వీళ్ళు తిరిగారు అని మేము గుర్తించడం జరిగిందో ఆ ఏరియాని కూడా పూర్తిగా బ్యారికేడింగ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోని వ్యక్తులు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాము. వారికి అవసరమైన కనీస వసతుల విషయంలో అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి కూడా కూరగాయలు చేరవేయడం, ఇంటింటికి రేషన్ చేరవేయడం, ఇలాంటి
ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కేవలం హాస్పిటల్కి, హాస్పిటల్లో ఏదైనా అత్యవసరం వచ్చి చేరడానికి తప్ప ఈ ప్రాంతం వారు ఎవ్వరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్లాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళందరికీ కూడా స్టాంపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చినా కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మా దృష్టికి తీసుకొని రావాలి. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా స్టాంపింగ్ నుంచి మిస్ అయిన వ్యక్తులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి. అండ్ ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎట్టి పరిస్థితులలో అత్యవసరమైతే తప్ప దయచేసి ఎవ్వరు కూడా బయటికి రాకూడదు. ఎవరైనా వీళ్ళ కాంటాక్ట్లో మా లిస్టులో లేకుండా వీళ్ళ కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛందంగా మీరు వచ్చి చెప్పినట్టయితే చాలామందిని కాపాడిన వాళ్ళు అవుతారు, దీన్ని ఈ వైరస్ ప్రబలకుండా నివారించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి సహకరించాలని చెప్పేసి కోరుతూ సమస్య తీవ్రతను గుర్తించండి. కుటుంబానికి ఒకరు ఎమర్జెన్సీ తప్ప బయట కూడా లేదు, కుటుంబానికి ఒకరు పోరని చెప్పి లేదు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు, ఈ రెండు చట్టాల కింద జీవో వార్డ్ నెంబర్ జీవో ఎంఎస్ నెంబర్ 45 నిన్న రాత్రి ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇందులో చాలా స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి, చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ ఇళ్లలో ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దు. అదేవిధంగా ఆటోలు ట్యాక్సీలు కూడా పూర్తిగా బంద్ చేయవలసిందే. ఎవరన్నా దీన్ని ధిక్కరించి బయట తిరిగితే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. ఆ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతుంది, ఆటోను తర్వాత ట్యాక్సీని సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తేనే ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తేనే మనం ఈ వ్యాధిని, భయంకరమైనటువంటి వైరస్ను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మనం రియలైజ్ అయ్యే లోపల మనం దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేటివ్ వస్తుంది. మనకు రాదని ఒక ధీమాతో చాలామంది చాలా నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఎటువంటి నిర్లక్ష్యము ఇటలీ కానీ, ఇరాన్ కానీ, ఇంకా వేరే దేశాలు కానీ, దాని మూల్యం ఏంటనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా రియలైజ్ అవుతున్నారు. అటువంటి పరిస్థితి కనుక మన దగ్గర వస్తే చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఇప్పటికే దాదాపుగా 72 మందిని మేము ఐడెంటిఫై చేసినాం, ఇటాలియన్, ఇండోనేషియన్ కాంటాక్ట్స్ వచ్చిన వాళ్ళు. అందులో చాలామంది మేము హెల్దీగా ఉన్నాము, మాకు బాగానే ఉన్నది, మేము ఎందుకు వాళ్ళు ఆల్రెడీ చెకప్ చేసుకున్నాం అని చెప్పి చాలా నెగ్లిజెంట్గా కొంతమంది ఉంటున్నారు. అటువంటి వారికి కూడా నేను ఇంటి దగ్గర ఉంటామని చెప్పి కొంతమంది ఆ విధంగా మరి వారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కమ్యూనిటీ ద్వారా, కమ్యూనిటీ ఎడర్ ద్వారా, మీడియా ద్వారా. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు, మీ నెగ్లిజెన్స్ మీ కుటుంబ సభ్యుల పాలిట మరి చాలా సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటుంది. మీ చుట్టుపక్కల వారికి, కమ్యూనిటీ కూడా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకరించి మీ అందరూ కూడా దయచేసి వెంటనే పెరమడ హాస్పిటల్లో ఒక ఐసోలేషన్ వార్డు ఉంది, ఆ ఐసోలేషన్ వార్డులో మీ అందరూ భయం మీరు సెల్ఫ్గా మీరు పోయి రిపోర్ట్ చేయవలసింది కోరుతున్నాము. అదర్వైజ్ ఇక్కడనే ఉన్న మా ఆఫీసర్స్ ఉన్నారు, విద్యలు తిరుగుతారు, వాళ్ళందరూ కూడా మీరు సహకరించవలసింది కోరుతున్నాము.